ఇక మంత్రి ఉత్తమ్ బీజేపీ బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. సివిల్ సప్లై శాఖపై పూర్తిగా అవాస్తవాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము బీఆర్ఎస్ కంటే వేగంగా ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు. గత 10 ఏళ్లలో సివిల్ సప్లై శాఖను బీఆర్ఎస్ నాశనం చేసిందన్నారు. కానీ తమ ప్రభుత్వంలో ధాన్యం కొన్న 3-4 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు వేశామని తెలిపారు. తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరతో కొనుగోలు చేశామన్నారు. బీఆర్ఎస్ బీజేపీ చుట్టూ డిఫాల్టర్ మిల్లర్లు చేరి ఆరోపణలు చేయిస్తున్నారని మండిపడ్డారు.